వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలం ముగ్గుళ్ళ గ్రామమునందు శుక్రవారం రాత్రి టీడీపీ నాయకులు కార్యకర్తలు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అధ్యక్షతన వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ పరిమి బాబురావు, మాజీ దేవస్థానం చైర్మన్ కూచిపూడి బాబ్జీ, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కూచిపూడి బాలు, గెడ్డం అమర్నాథ్, కాటోజీ సత్యనారాయణ, సుంకవల్లి శ్రీను, గంట వెంకట్రావు, మద్దుకూరి వీర్రాజు తదితరులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వం కుల మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని అనేక మందిని ఆకర్షిస్తున్నాయని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మూడేళ్ల పాలన చూశాక సీతానగరం మండలంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని స్థానికులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతానికి మరి ముఖ్యంగా ఈ గ్రామం యొక్క అభివృద్ధి